టాపిక్ బతుకమ్మ పండుగ. 9 డేస్ అంటే పెద్దరమాసతో బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు. మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీకగా బతుకమ్మ పండుగని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగకు పాటే ప్రాణం. సో ఈరోజు మన స్నేహ స్టూడియోలో ఉన్నారు సింగర్ అంజలి గారు, అలాగే సింగర్ యామిని గారు. అంటే మంచి మంచి పాటలు పాడి వినిపిస్తారు. హలో అంజలి గారు. నమస్తే. హలో యామిని గారు. ఓకే, మీరు అంటే ఎక్కువ బతుకమ్మ సాంగ్స్ ఎక్కువగా పాడుతుంటారు, మీరు అదర్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడతారా? ఆల్ సాంగ్స్. ఆల్ సాంగ్స్. ఓకే, ఈరోజు ముందుగా అంటే ఒక మంచి బతుకమ్మ సాంగ్స్తో స్టార్ట్ చేద్దామా? ఏదైనా మంచి పాట పాడండి. చిన్ని మా బతుకమ్మ, చిన్న రెక్క బతుకమ్మ, దాదీ మా బతుకమ్మ, తామిరి మొగ్గల బతుకమ్మ, తంగిడ పువ్వులు మిలమిల మెరిసి వాడవాడంతా ఓ పూల వనమాయి, ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయి, గూడుగు పువ్వులు మిలమిల మెరిసి వాడవాడంతా ఓ పూల వనమాయి, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయి. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిళ్ళు కూర్చి ముగ్గుళ్ళు పెట్టింది. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుళ్ళు పెట్టింది వాకిళ్ళు వచ్చి ముగ్గుళ్ళు పెట్టింది. అందాల బతుకమ్మ వాకిట్లో పెట్టి చెయ్యెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మనడిగింది. ఆడపిల్ల ఇంటింట నిండే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తు పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిళ్ళు ఊరే. పొద్దు పొద్దునే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికి, సాప పెరిచి వాకిళ్లలోన పూలు పెరిచి బతుకమ్మ పెరిచే బతుకమ్మ. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిళ్ళు వచ్చి ముగ్గుళ్ళు పెట్టింది. అందాల బొడ్డెమ్మ వాకిట్లో పెట్టి సయ్యెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మనడిగింది. బతుకమ్మ నెట్టికెక్కి ప్రతి వాడ వాడ కదులుతుంటే చూడ రెండు కళ్ళు చాలా వచ్చులే పూల నదులే. ఊరి చెరువు గట్టు కాడ మన అమ్మల కళ్ళంతా చేరి ఆడి పాడి పాడి రంగు దూరిసి రంగు మురిసే. చిన్న చందనలో ఉన్న తోట బట్టలే ఒంటిపైకి వచ్చేసి గల్లీ గల్లీ ఊరికి. సో నైస్ అండి, చాలా బాగా పాడారు. అంజలి గారు, అంటే మీరు అంటే బతుకమ్మ సాంగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పాడడం? యాక్చువల్లీ నేను 14 ఇయర్స్ క్రితం సింగింగ్ స్టార్ట్ చేశానండి, కానీ 14 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఈ 5 ఇయర్స్ నుంచి మాత్రం ఆర్కెస్ట్రా ఫీల్డ్లో సింగర్గా వర్క్ చేస్తున్నాను. బతుకమ్మ అనే కాకుండా ఇప్పుడు దేవి నవరాత్రుల్లో అన్ని పాటలు, అమ్మవారి పాటలు, డివోషనల్ సాంగ్స్, ప్రత్యేకంగా మా తెలంగాణ బతుకమ్మ పాటలన్నీ పాడుతూ ఉంటాను. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి యామిని గారు? యాక్చువల్గా చిన్నప్పటి నుండి సింగింగ్ ఇష్టం అండి నాకు కూడా. 14 ఇయర్స్ నుంచి సింగింగ్ స్టార్ట్. స్కూల్లో కాలేజీలో అలా పాడుతూ పాటలపైన ఇంట్రెస్ట్ వచ్చింది. అన్ని పాటలు పాడుతూ ఉంటాను. ఓకే, ఈవెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారు? ఈవెంట్స్ చేస్తుంటాను. ఓకే, ఏదైనా ఇంకొక మంచి బతుకమ్మ సాంగ్? రమ 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 ఉయ్యాలో రాముడి శ్రీరమ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రాముడి శ్రీరమ ఉయ్యాలో, రమ రమ అంటే ఉయ్యాలో రాగమిట్ట రాదు ఉయ్యాల, రమ రమ అంటే ఉయ్యాలో రాగమిట్ట రాదు ఉయ్యాల, రమ 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 ఉయ్యాలో శ్రీరమ శ్రీరమ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో శ్రీరమ శ్రీరమ ఉయ్యాలో. తెల్ల తెల్లె గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో, తెల్ల తెల్లె గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో, తెల్ల తెల్లె గుళ్ళు ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో, నల్ల నల్లయ్య గుళ్ళు ఉయ్యాలో నల్లయ్యమ్మ గుళ్ళు ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో శ్రీరమ శ్రీరమ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో శ్రీరమ శ్రీరమ ఉయ్యాలో. సో నైస్ అండి. అంజలి గారు, ఇప్పుడు మనం బతుకమ్మ అనగానే యాక్చువల్గా ఏంటంటే పూలను పూజించే సాంప్రదాయం ప్రపంచంలో ఆల్మోస్ట్ ఎక్కడ లేదు. అంటే దేవుణ్ణి పూలతో పూజిస్తాము, బట్ మన తెలంగాణలో మాత్రం పూలే దేవుడిగా పూజిస్తున్నా. ఏం చెప్తారు దీని గురించి? ఏం లేదండి, మన తెలంగాణ సాంప్రదాయం గురించి చెప్పేంత పెద్దదాన్ని నేను కాదు. అయినా మరి చక్కగా మన తెలంగాణకి ఒక
పాటతో మేము తెలంగాణ సంస్కృతిని పూజించే ఒక చక్కటి అవకాశం మాకు కళామ్మ తల్లి ఇచ్చింది. దానికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా కళామ్మ తల్లికే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు అనంటే కళాకారులుగా పుట్టడం అనేది ఒక గ్రేట్నెస్ అని మా నాన్నగారు చెప్తుండేవారండి. కాబట్టి పువ్వులనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతిలో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, యామిని గారు, మామూలుగా అంటే బతుకమ్మ అంటే 9 డేస్ జరుపుకుంటాం మనము. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఆ ఒక్కొక్క నేమ్కి అంటే మీనింగ్, అంటే సెలబ్రేషన్ వేరేగా ఉంటుంది. అంటే ప్రసాదం కానివ్వండి, అంటే బతుకమ్మ పేర్చే విధానం కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా ఎంగిల్ పూల బతుకమ్మతో స్టార్ట్ చేస్తాం కదా. అంటే ఎంగిల్ పూల బతుకమ్మ అని ఎందుకంటారు? ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకంటారు అని అంటే అండి, ఆ రోజు అమావాస్య. అమావాస్యలో మన తెలంగాణ సాంప్రదాయంలో అమావాస్య రోజు మంచి పనులు ఏవి మనం స్టార్ట్ చేయం. కానీ మన తెలంగాణ సాంప్రదాయంలో పువ్వులన్నీ పేర్చి మరి పెద్ద పండగని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, మరి ఆ రోజు అమావాస్య కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నానండి. అంటే ముందు రోజు పూలను తీసుకొచ్చి వాటర్లో స్టోర్ చేసి నెక్స్ట్ ఇంకా బతుకమ్మ నెక్స్ట్ డే పేర్చుతారు కాబట్టి అలా. సో అంటే పెద్ద పండుగలని మనం ఎప్పుడు మనం ఏ తిథులైనా కానివ్వండి, అమావాస్య తిథి మనము గొప్పగా జరుపుకోము. మనం ఆంధ్రాలో అమావాస్య తిథిని చాలా గొప్పగా జరుపుకుంటారు, కానీ మన తెలంగాణ సాంప్రదాయంలో పౌర్ణమి తిథిని గొప్పగా జరుపుకుంటారు. కానీ మన అమావాస్య తిథి రోజు 9 రోజుల నవరాత్రుల పండుగను జరుపుకునే ఒక చక్కటి అంకురార్పణ కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అంటారండి. ఓకే, ఇంకేదైనా మంచి సాంగ్ పాడండి. ఇప్పుడు నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కాళాధరి, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కాళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గాదేవి, భవబంధాలను బాపి బాలాత్రిపుర సుందరి నిత్యానందము కూర్చి అన్నపూర్ణాదేవి, లోకశాంతిని సంరక్షించే త్రివర్ణమూర్తి గాయత్రి, అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించే దివ్య రూపిణి మహాలక్ష్మి, విద్యవాన గానమొసగి వేదమయ్యి సరస్వతి, ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా, శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్థిని, విజయకారిణి అభయరూపిణి శ్రీరాజ రాజేశ్వరి, భక్తుల కన్నుల పండుగ నీకు అమ్మాని దర్శనం, దుర్గమ్మాని దర్శనం, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సో నైస్ అండి, చాలా బాగా పాడారు. అంటే మీరు ఈవెంట్స్ కూడా అంటే వెళ్తుంటారా? ఓకే, ఈవెంట్స్ కూడా అంటే ఇప్పుడు సాంగ్స్ పాడాలంటే ఒకరు చూసి ఇన్స్పైర్ చిన్నప్పటి నుంచి అయినా సరే ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు, అబ్బా చాలా బాగా పాడుతున్నారు నేను అలా పాడాలి, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ మా అమ్మ నాన్నండి, మమ్మీ డాడీ. ఓకే, చిన్నప్పటి నుంచి నాన్నగారు పాడేవారు, అమ్మ పాడేవారు. స్కూల్లో అన్ని యాక్టివిటీస్లో సింగింగ్లో కానివ్వండి డాన్స్లో కానివ్వండి అన్నిటినూ మేము, నేను నాకు ఒక మా చెల్లెలు ఒక ఇద్దరు తమ్ముళ్ళు అండి, మేము నలుగురము చాలా బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. కానీ వస్తూ వస్తూ ఫ్యూచర్లో అదే జీవనవృత్తిగా మారుతుందని మాత్రం తెలీదు. ఓకే, అంటే ఎక్కడైనా సంగీతం అలాంటిది ఏమైనా నేర్చుకున్నారా మీరు? అంటే జస్ట్ విని పాడడం? లేదండి, 7th క్లాస్లో మా టీచర్ దగ్గర నేర్చుకున్నానండి, రత్నకుమారి టీచర్ దగ్గర నేర్చుకున్నాను. 10th వరకు నేర్చుకున్నాము, ఆ తర్వాత అలా అలా. ఓకే ఓకే, యామిని గారు మీరు అంటే మీరు పాట పాడాలి అని ఎవరిని చూసి అనుకున్నారు, అబ్బా వీళ్ళు చాలా బాగా పాడుతున్నారు నేను ఇలా పాడాలి అని ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీలో మొత్తం కళాకారుల కుటుంబం అని చెప్పుకోవచ్చు. మా నాన్నగారు పౌరాణిక నాటకాలు అవి వేస్తూ ఉండేవాళ్ళు, అలా వాళ్ళు పాడుతూ ఉంటే చిన్నప్పటి నుంచి వింటూ నేను పాడాలనే కోరిక వచ్చింది. ఓకే, మా ఇంట్లో రేడియో ఉండేది జనరల్ చిన్నప్పుడు,
ఆ పాటలు డైలీ వింటూ అలాగలాగ వచ్చేస్తూ స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టినప్పుడు అలా పాడడం. సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదు లేదు. ఓకే, మీ మదర్ని ఫాదర్ని చూసి నేర్చుకోవడం? పల్లె పదాలు పాడడం, నాన్నగారు ఇలా నాటకాల్లో పాడడం, అలా వారి నుంచి వాయిస్ వచ్చేసింది. మా బ్రదర్ కూడా పాడతారు. ఓకే, ఈవెంట్స్ అలా చేస్తుంటారా మీరు? అంటే మీకంటే ఒక ట్రూప్ అంటే ఒక వెళ్తారు కదా, ఒక 10-15 మెంబర్స్ అలా ఈవెంట్స్కి టీమ్స్ హైదరాబాద్లో అందరికీ వెళ్తూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ వెళ్ళి చేసేస్తుంటాం మేడం పర్ఫార్మెన్స్. ఓకే, ఏదైనా మంచి సాంగ్ పాడండి. తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాల సంద్రం పూలే పూల సంద్రాలే నిన్ను అభిషేకించేలే, పూల జాబిలివే జమ్మి పండుగవే ఆడబిడ్డోలే మళ్ళీ రావే, ఆడపడుచులు నీ కన్న తల్లులై పున్నమి రాత్రిలో జోలలు పాడుతుంటే, ఆట కోయిలలే నీ అన్నదమ్ములై కంటికి రెప్పవలే నిన్ను కాపాడుతుంటే, తీరొక్క పూలు పేచి నీ చీరలాగా మార్చి ఆడబిడ్డవోలే నువ్వు ఆడి పాడుతుంటే, దారుల్లో ఊరే గరావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాల సంద్రం పూలే పూల సంద్రాలే నిన్ను అభిషేకించేలే, పూల జాబిలివే జమ్మి పండుగవే ఆడబిడ్డోలే మళ్ళీ రావే. సో నైస్ అండి. అంజలి గారు, ఇప్పుడు మనం బతుకమ్మ 9 డేస్ జరుపుకుంటాం కాబట్టి బతుకమ్మ విశిష్టత ఏంటి అసలు? బతుకమ్మ విశిష్టత అంటే అండి, మనము అన్ని ఎక్కడో అడవిలో ఉన్న పూలన్నీ తీసుకొచ్చి, ఆ పూల పేర్లు కూడా ఈ వాళ్ళ రేపు పిల్లలకి ఎవరికి తెలియదు అండి, పెద్దవాళ్ళకే తెలీదు, అలాంటి పూలన్నిటినీ సేకరించి చక్కగా ఒక పెద్ద వరుస క్రమంలో పేర్చి మరి మధ్యలో గౌరవమ్మను పెట్టి మరి 9 రోజులు పూజించుకొని మరి మన జీవితంలో మన పండుగ పేరులోనే ఉందండి బతుకమ్మ. మరి మా అందరికీ ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని ఆ గౌరమ్మను మరి గంగానదిని చక్కగా పూలతో అలంకరిస్తూ సంతోషంగా ఆడపడుచులందరూ కూడా ఒకే చోట చేరి ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి గౌరమ్మ పువ్వులో ప్రతి మంచి శుభకార్యాలలో పువ్వులను యూజ్ చేస్తారండి. మరి నీరు జీవనానికి ఆధారం కాబట్టి ఆ బతుకమ్మ విసర్జన నీటిలో జరుగుతుంది కాబట్టి నీటికి పువ్వులకి మానవ సంబంధాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. మరి మానవులందరూ కూడా పువ్వుల్లాగే చాలా సున్నితంగా ఉంటారు. మరి మనము ప్రాణాధారం నీరు, మరి ప్రకృతి కాబట్టి ప్రకృతిలో ఆనందంగా జరుపుకునే ఒక పండుగ మన బతుకమ్మ పండుగ అండి. ఓకే, థ్యాంక్ యూ యామిని గారు, థ్యాంక్ యూ అంజలి గారు. ఈరోజు స్నేహ స్టూడియోకి వచ్చి సాంగ్స్ మంచి సాంగ్స్ పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.